ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అద్దంకి నియోజకవర్గ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ గ్లోరియా పాల్గొని రాజకీయ నాయకులు ప్రతినిధులు అధికారులకు ఎన్నికల నియమావళిని గురించి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల నియమావళిని పాటించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబడతాయో అంటూ అన్ని వివరంగా తెలియపరిచారు. ఈ సమావేశానికి ముందు అద్దంకి నగర పంచాయతీ పరిధిలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ కేంద్ర రిసెప్షన్ మరియు కౌంటింగ్ ఏర్పాట్లను నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గ్లోరియా పరిశీలించి తహసీల్దార్ ప్రభాకర్రావును వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు నాయకులు తహసీల్దార్ ప్రభాకర్రావు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ గ్లోరియా నగర పంచాయతీ కమిషనర్ ఫజదుల్లా అధికారులు పాల్గొన్నారు. జాతి కులం మతం ప్రాంతం పేరుతో కూడా ఎవరు ఎవరిని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని అనుకోవద్దు. అలాగే దేవాలయాలు మసీదులు చర్చిలు వీటిని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఉపయోగించుకోవడం, నామినేషన్ వేసిన అభ్యర్థులకు బలవంతపు విత్డ్రాయల్ చేయించకూడదు. అలా ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు 8వ ఎన్నికల ప్రచారం ముగించవచ్చు. అంటే మనకి పోలింగ్ అయిపోయే 48 గంటల లోపల ఎలక్షన్ ప్రచారాన్ని ముగించవలసి ఉంటుంది. దాని ప్రకారం మార్చి 8 5 గంటలకల్లా ముగించాలి. అభ్యర్థుల వ్యక్తిగత జీవితం అంశాల ప్రస్తావం తీసుకురావద్దు. ప్రచారం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక లిమిట్స్ దాటిపోయి అవతల వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ మీద దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు మనం తొందరపాటు చర్యలతో జాగ్రత్తగా చూసుకోవాలి. వీటన్నిటికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రైవేట్ ప్రభుత్వ భవనాలపై వాటి యజమాని లేదా సంబంధిత అధికారి అనుమతి లేకుండా జెండా కట్టడం, పోస్టర్లు అంటించడం, నినాదాలు రాయడం చేయకూడదు.